దేశంలోనే నాణ్యమైన వేరుశనగ ఉత్పత్తిలో వనపర్తి జిల్లా మంచి పేరు గడించిందని, నాణ్యమైన వేరుశనగ ఉత్పత్తిలో గత 2 సంవత్సరాల నుండి వనపర్తి జిల్లా ముందుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి హాజరయ్యారు. వనపర్తి జిల్లాలోని వేరుశనగ రైతులు రానున్న కాలంలో ప్రస్తుతానికి మించి 2 ఇంతలు వేరుశనగ ఉత్పత్తి కేంద్రంగా రూపు చెందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇందుకు గాను ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, శాస్త్రవేత్తల ద్వారా స్థల పరిశీలన పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వేరుశనగ ఉత్పత్తి కర్మాగారం త్వరలోనే జిల్లా రైతులకు అందుబాటులో తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. యాసంగికి నీళ్లు అద్దుతాయా లేదా అనే మీమాంస ఇప్పుడు అక్కర్లేదు. వద్దన్నీ నీళ్లు నిండినాయి, నీళ్లు నిండి సముద్రం పాలైపోయినాయి. మళ్ళీ కూడా పైనుంచి కృష్ణానది వస్తుంది. ఇక తెలంగాణ రైతుకు, పాలమూరు రైతుకు నీటి కరువు పోయింది లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. వేరుశనగకు ఉండేటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని రేపటి నాటికి రైతుల అవసరాలు తీరా ఎకరాల మనం వేసేటువంటి విత్తనానికి ఎన్ని క్వింటాలు వస్తున్నాయి, అంతకు 2 అంతల పంట రావాలి. వచ్చేటువంటి రేటు కూడా ఇప్పుడు వచ్చే రేటు కంటే కూడా 2 అంతల రేటు రావాలి. ఇది నా లక్ష్యం, దీనికోసం పనిచేస్తుంది. అయితే మంచి వెరైటీ విత్తనాలను ఇవ్వడం మూలంగా ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వేరుశనగ భవిష్యత్తులో అత్యధిక లాభాలను రైతాంగానికి ఆర్జించి పెడుతుంది. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, ఈ వేరుశనగలో అత్యున్నతమైనటువంటి వంగడాలను తయారు చేయడం కోసం ఒక పరిశోధనా కేంద్రం మన దగ్గరే ఉండాలి. అది జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రం. మనం గత 2 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాం వేరుశనగ విత్తన పరిశోధనా కేంద్రాన్ని, వేరుశనగ అత్యధికంగా పండడానికి అవకాశం ఉన్న వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేయాలని స్థూలంగా దీని మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాబంతుకై, ప్రజాజ్యోతి ప్రతి బంతుక సింహ దర్శనై.